పదకొండు మాసాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా మంచి జరిగితే విజయోత్సవ సభ ఎప్పుడు జరుపుతాం? ప్రజలకు బ్రహ్మాండమైన జరిగితే విజయోత్సవ సభ ఎప్పుడు జరుపుతాం? ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి మంచి జరిగినప్పుడు, పరిపాలనలో అద్భుతాలు సాకారమైనప్పుడు విజయోత్సవ సభ జరుగుతాం. ఇలా మేము ఈ ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం, మీకు విజయోత్సవ సభ జరిపేటువంటి అర్హత లేదు, మీరు జరపాల్సింది విశ్వాసఘాతక సభ. మీరు రెండు మూడు సభలు జరపాలి, విశ్వాసఘాతక సభ జరపాలి లేదా విద్వేష సభ. ఈ ఆరాది కాలంలో అనేక రకాలుగా మీరు వండి వార్చింది విద్వేషం, లేదా విధ్వంస సభ జరపాలి. విశ్వాసఘాతకమైన, విద్వేషమైన, విధ్వంస సభ అయినా జరపాలి. కారణం ఏంటంటే వాటన్నిటి కూడా నేను సాధారణంగా వాటికి వివరంగా చెప్తా. అదే రకంగా వరంగల్లో సభ జరుగుతున్నది కాబట్టి గడచిన సంవత్సరం ఎన్నికలకు ముందు మీరు వరంగల్లో వరంగల్ రైతు డిక్లరేషన్ను ఆ రోజు అనౌన్స్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా రైతు డిక్లరేషన్ను ప్రకటించి అనేక హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చిందని వరంగల్లో ఈ సభ జరుపుతూ ఉన్నారు? రాణి రుద్రమ పుట్టిన గడ్డ, సమ్మక్క సారమ్మలు పుట్టిన గడ్డ, కాళోజి నారాయణరావు గారు పుట్టిన గడ్డ, ఆచార్య జయశంకర్ గారు సంచరించిన గడ్డ, దొడ్డి కొమరయ్య, సాకలి ఐలమ్మ, బియ్యాల జనార్దన్ రావు, వీరంతా ఎవరు? పోరాట యోధులు, సత్యాన్వేషులు, ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి వాళ్ళు. ప్రజల పక్షాన పోరాటం చేసిన మహానుభావుల గడ్డ మీద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయని వాళ్ళు వచ్చి విజయోత్సవ సభలు జరపడం వారి ఒక రకంగా ఇది అహంకారానికి నిదర్శనం. వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు. కాలే, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. ఇవ్వలే. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇవ్వలే. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చేయలే. మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. తెరిపించలే. వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం తీసుకొస్తామన్నారు. అమల్లోకి రాలే. రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపన్నారు, అమలు కాలేదు. పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు. ఇప్పటికి గాలే. అంటే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అదే గడ్డ మీద ఇటువంటి మీటింగ్ పెట్టడం అని అంటే ప్రజల్ని వంచడమైనటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. నేను ఇందాక చెప్పిన కదా విశ్వాసఘాతకం, ఎందుకు ఈ పదం వాడుతున్నామంటే మీరు అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో గ్యారంటీల రూపేణ, హామీల రూపేణ ఇచ్చింది. ఏ వర్గం ఏ రోజు మీ పాలనలో బాగున్నది? రైతుల విషయంలో రైతు మేము బంధు ఇస్తే మేము భరోసా ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 2 లక్షల రూపాయలది. దానికోసం ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టులో ఆల్మోస్ట్ ఆల్ పూర్తి చేస్తామనేటువంటి రకంగా మాట్లాడి ఎక్కడికి పోతే అక్కడ ఎక్కడ మీటింగులు పెట్టినా ఆడ ఉండేటువంటి స్థానిక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మేము పూర్తి చేస్తామన్నారు. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో రోడ్ల మీద తిరుగుతూ ముఖ్యమంత్రి గారు, తెలంగాణలో మేము అన్ని హామీలు అమలు చేసినాం, మాలాంటి ప్రభుత్వం మీ దగ్గర రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బట్టబయలు అవుతూ ఉన్నది.
వీళ్ళు మాటలతోని ప్రజల్ని మభ్యపెట్టి మోసపుచ్చేటువంటి కార్యక్రమం. అందుకనే విద్యార్థుల విషయంలో కానీ, మైనార్టీల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ, రైతాంగం విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిండు. ఈ హామీలన్నీ ఇవాళ అమలుకు నోచుకోలేదు కాబట్టి మేము ఈ సభకు విశ్వాసఘాతక సభ అనేటువంటి పేరు పెట్టుకోమని మాట మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా విద్వేష సభ అంటున్నాం. ఎందుకంటున్నాం? ఈ ఆడాది మాసంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి గారి నోట నిన్నగాక మొన్న చాచా జవహర్లాల్ నెహ్రూ గారి సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఆయన విద్వేషమే. ఒక తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ కోసం ఒక్కడిగా బయలుదేరి ఉద్యమాన్ని ప్రారంభించి కోట్లాది ప్రజల్ని కదిలించి తెలంగాణ జాతిని యావత్తు ఏకోన్ముఖులం చేసి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి మీద ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం అందరం చూస్తూ ఉన్నాం. అందుకనే విద్వేషం అంటున్నాం. గోళీలు కనుగుడ్లతో గోళీలు ఆడుకుంటాం, లాగుల్లో తొండలు చొరగొడతాం, భూముల్లో జిల్లెలు ముడిపిస్తాం, లంక బిందలే ఉంటాయి అనుకొని వస్తే ఇంకేదో జరిగింది, లేదా కౌన్సిల్ సభ్యులను పెట్టుకొని ఇరాన్ కేఫ్లో కూర్చున్నట్టున్నది. ఇదేమన్నా ముఖ్యమంత్రి స్థాయి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పాలకుడు తన స్థాయిని, తన ప్రజల స్థాయిని పెంచి ఇమేజ్ పెంచుకునేటువంటి దిశగా ఆలోచించాలి తప్ప ఈయన అన్నిటినీ కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ నిన్న మహారాష్ట్రలో మాట్లాడినా, ఏ రోజు నోరు తెరిచి మాట్లాడినా చివరి వరకు ఆ మాట్లాడేటువంటి క్రమంలో ఎక్కడో కాడ విద్వేషం కనబడుతూ ఉంటుంది. అందుకనే పెడితే విశ్వాసఘాతక సభ పెట్టుకోండి, లేదా విద్వేష సభ పెట్టుకోండి, లేదా విధ్వంస సభ. ప్రజలు ఏం ఆశిస్తారు? ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ప్రజల ఓట్లతో గెలిస్తే మా జీవితాల్లో మార్పు వస్తుంది, లేదా గత ప్రభుత్వం చేసిన దానికి అనుగుణంగా ఇంకా అధికంగా మా ప్రయోజనాలు కాపాడబడతాయి అనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అసలు విషయాలు పక్కకు పెట్టి, 6 గ్యారంటీల విషయం పక్కకు పెట్టి ఇవాళ ఎటువంటి విధ్వంసం కొనసాగుతూ ఉన్నది? ఫార్మా కంపెనీల కోసం వేలాది ఎకరాలు గత ప్రభుత్వం సేకరించి పెడితే అది కాదని మళ్ళీ మహబూబ్నగర్ జిల్లాలో తన సొంత నియోజకవర్గంలో ప్రజల్ని ఎటువంటి భయానక స్థితి. అధికారం స్వయంగా మీరు ఎమ్మెల్యే కావడానికి, ముఖ్యమంత్రి కావడానికి పునాది అయినటువంటి మీ నియోజకవర్గ ప్రజలే మీ నిర్వాహకం వల్ల జైళ్లలో పడేటువంటి దుస్థితి వచ్చింది అనంటే ప్రజాభిప్రాయాన్ని ఏ రకంగా మరి అణిచివేస్తున్నాం అనే దానికి నిదర్శనం ఆ సంఘటన. హైడ్రా పేరిట ఇవాళ తెలంగాణ మొత్తం ఆ మధ్య నెల రోజుల క్రితం ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాంటి వాతావరణం, ఏ క్షణాన ఏ వాడలో ఏం జరుగుతుంది అనేటువంటి హాహాకారాలు. తెలంగాణ ప్రజలు మొత్తం తెల్లారు లేస్తే టీవీల ముందు కూర్చొని హైదరాబాద్లో అసలు ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి భయానక వాతావరణం. ఎందుకు తెలంగాణ మొత్తం టీవీల కతుకుపోయింది అనంటే, హైదరాబాద్తో ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో సంబంధం ఉన్నది కాబట్టి ఈ రకమైనటువంటి విధ్వంసం కొనసాగుతూ ఉన్నది. వీటన్నిటిని కూడా మేము సీరియస్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.